మెదక్ జిల్లా రామేనపేటలోని మంజీరా విద్యాలయంలో విద్యార్థులచే మాక్ పార్లమెంట్ నిర్వహించారు. పార్లమెంట్ తలహారో విద్యార్థులు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మరియు మంత్రులుగా ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఈ మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్దది భారత పార్లమెంట్ వ్యవస్థ. పార్లమెంటులో జరిగే కార్యకలాపాలపై భావి భారత పౌరులైన విద్యార్థులకు అవగాహన కల్పించడానికి విద్యార్థులచే ఈ మాక్ పార్లమెంట్ నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ వాసవి అన్నారు. ప్రధానమంత్రి, స్పీకర్, మంత్రులుగా, ఆయా పార్టీలకు చెందిన ఎంపీలుగా, ప్రతిపక్ష నాయకులుగా విద్యార్థులు ఆయా వేషధారణతో అలరించారు. రైతుల సమస్యలపై మరియు దేశ భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన మిలిటరీ అగ్నిపథ్ పథకంపై, క్వశ్చన్ అవర్, జీరో అవర్ మరియు బడ్జెట్పై చిన్నారులు ఎంపీలుగా మారి పార్లమెంటు తరహాలో మాక్ పార్లమెంటులో చర్చిస్తూ పలువురిని అలరించారు. ఈరోజు మంజీరా విద్యాలయం అనే ఈ స్కూల్లో, అంటే ఈ పాఠశాలలో మాక్ పార్లమెంట్ గురించి అవగాహన కల్పించడానికి ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రాంలో పిల్లలందరూ, మేము అందరం కలిసి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాము. దీనికి మా టీచర్లు చాలా కృషి చేశారు. మాకందరికీ ఒక మాక్ పార్లమెంట్, అంటే పార్లమెంట్లో ఎలా ఉంటుంది, మా పార్లమెంట్లో సమావేశం అనేది ఎలా జరుగుతుంది అని చెప్పడానికి, దాని మీద అవగాహన కల్పించడానికి మా టీచర్లందరూ చాలా కృషి చేసి మాకు ఒక అనుభవాన్ని కల్పించాలనుకున్నారు. అంతేకాక దీనికి మేమందరం కృషి చేశాం. అంటే దీనికి చాలా సహాయం చేసింది అయితే మా స్కూల్ యాజమాన్యం. వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ మాకు ఇంతటి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. నా పేరు సాయి చరణ్. మాది మంజీరా విద్యాలయం పాఠశాల రామాయణపేటలో ఉంది. అయితే ఇవాళ మా స్కూల్లో మాక్ పార్లమెంట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని మా స్కూల్ యొక్క యాజమాన్యం నిర్వహించారు. అందులో 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ఆపోజిషన్ పార్టీ కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి తగ్గట్టు సరైన సమాధానం రూలింగ్ పార్టీ నుంచి రావడం జరిగింది. అగ్రికల్చర్ అనగా రైతుల సమస్యలు వ్యవసాయం మీద రూలింగ్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రశ్నలు వేయడంతో రూలింగ్ పార్టీ వాళ్ళు గట్టిగా దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. అలాగే మా యొక్క పాఠశాలలో మాక్ పార్లమెంట్ జరిపించిన యాజమాన్యం మొత్తానికి మా తరఫున ధన్యవాదాలు. మరియు డిఫెన్స్ యుద్ధం గురించి కూడా ఇందులో చర్చ జరిగింది. కొత్తగా వచ్చిన మన ప్రధానమంత్రి గారు కొత్తగా లాంచ్ చేసిన అగ్నిపత్ స్కీమ్, దీని మీద హోమ్ మినిస్టర్ మరియు ఆపోజిషన్ పార్టీ నుంచి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే అగ్రికల్చర్ సమస్యలపైన, సిలిండర్ల సమస్యలపైన, పెట్రోల్ సమస్యలపైన ఇందులో చర్చించడం జరిగింది. నమూనా పార్లమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలందరూ వివిధ శాఖల మంత్రులుగా, ప్రతిపక్షము, రాష్ట్రపతి రావడము, స్పీకర్గా ఏ విధంగా నటించాలి, ప్రతిపక్షం వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఎలా ఏ విధంగా చెప్పాలి, వాళ్ళు ఏ విధంగా ఖండిస్తుంటారు, మనం ఎంత చేసినా కూడా ఆ పార్టీ వాళ్ళు చేసేటటువంటి పనులను ప్రతిపక్షం వాళ్ళు ఏ విధంగా ఖండిస్తూ ఉంటారు. ఒక ప్రశ్న ఇందాకే చెప్పారు పిల్లలు, వాళ్ళ యొక్క అనుభవాలను కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఉన్నటువంటి రైతు బంధు, రైతు కిసాన్ యోజన ఇలాంటి వచ్చేటటువంటి పై డబ్బులను తీసుకుంటున్నారు, కానీ ఏమి చేయడం లేదు అనేటువంటి దాంతో వాళ్ళు ఖండించడం జరిగింది. దానికి ఏ విధంగా తగినట్టుగా సమాధానాలు చెప్పాలి అనేటువంటి విషయాలని ఈ మాక్ పార్లమెంట్ ద్వారా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఇవి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పుస్తకాలలో ఉండడం జరుగుతుంది. ఈ పార్లమెంట్ గురించి ఇంతకుముందు మాక్ అసెంబ్లీ, మాక్ ఎలక్షన్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాము. ముందుగా ఎలక్షన్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, ఆ ఎలక్షన్ల తర్వాత అసెంబ్లీ ఏ విధంగా ఉంటుంది రాష్ట్ర స్థాయిలో, తర్వాత ఇప్పుడు మాక్ పార్లమెంట్ నిర్వహించడం జరిగింది. దీని ద్వారా పిల్లలు, విద్యార్థులు అందరూ చక్కగా వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేసి అనేక విషయాలను తెలుసుకోవడం జరిగింది. మేము కూడా మంజీరా పాఠశాల నుంచి ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకి ఎన్నో విషయాలపైన అవగాహన చేయిస్తున్నాం.